फ्रेंड्स रेंडो क्लास की सुस्वागत क्लास अनेकंटे मुझे चपा चैन टेस्ट अनेवाली एवरते क्लास फस्ट क्लास चूड़ो वाल डिस्क्रिप्शन आ लिंक आ क्लास आ वीडियो चूसे चूँगी क्लास इपड़े मेमूं मल्ल नी कुट वे कंप्लीट चैन टेस्ट कदा इपू चैन टेस्ट राव का मुड़ी रावाली चैन टेस्ट लॉक मुड़ी चूदा डियर फ्रेंड्स क्लारिटी चूँगी इप्ड मुड़ी वेयर चूपा फस्ट दारम इला पटको इला लागें इला कदा पैकोचि आ मुड़ी पक्न इंको इंको मुड़ी इंको दारम इला पैकी वचिन तरह दाँ मेली इला ची कम लागे इधी मुड़ी पड़पिंद स्टाडर्ड मुड़ी रात लाखना रा मुड़ी अने मल्ल चूपन चूँ मई डयर फ्रेंड्स मल्ल चूँ इला चूँ मुझे पैकी इला पक्न इंकोट तीयें इला पटको इला पटक इप्ड कत चूँ चत कम लागून किंदी लाक अदा सूति तो पटको गट्टी नोक्कीन तरह को अंत इधी लाक पड़पिंदी रात चीर चिरीपोड़े अभी रासे वी चूस्ते रा चूँ मल्ल चूपा एग्जापल करक्ट चूँ पक्न मल्ल तीस इंकोटी सेम चैन तीस पक्न इधी इला पटको पटकोनी किंद दारम किंद नेनु चेयि लागे दारम लागे किंद लाक चूसारा इला कोई गट्टिगा अनन तरह इला अनानी चूसारा लाक पड़िपोयिंदि इक रादु इदि एंत लागिना रादु चेत्तो एंत लागिना इक अदि अनेदि असलु लाक अयिपोयिंदि इक लाक पड़िपोयिंदि ई लाक अनेदि नेर्चुकोवालि चाला मंदि अडिगारुगा चैन तर्वात मुडि नेर्पिंचमनि चेप्पि చూడండి ముడి నేర్పిస్తున్నా ముడి అంటే లాక్ చేయడం ఇది ప్రధానమైనది ఏ వర్క్ లో అయినా ఏ ఎంత ఎన్ని కొట్లు కొట్టినా ఈ లాక్ అనేది చేయడం ముఖ్యం అన్నమాట కింద మళ్ళీ చేయి లాగేసా చూడండి మళ్ళీ ఇది లోపలికి వెళ్ళిపోయింది చూడండి వెళ్ళిపోయిందా లాక్ అయిపోయింది ఇంకా రాదు అసలు ఎంత చేసినా మళ్ళీ చూపిస్తున్నాను మీకు తెలియాలని చెప్పి కామెంట్లు చాలా మంది అడిగారు ముడి చేయడం చూపించండి సార్ అని చెప్పి ఇది లాస్ట్ సారి చూపిస్తున్నా చూడండి తీసాను ఒకటి తీసిన తర్వాత ఆల్్రెడీ ఇలా ఒకటి వచ్చేసింది పైకి దాని పక్కన నుంచి చైన్ తీసినట్టే పక్కన నుంచి తీసి మళ్ళీ పైకి ఇలా లాగి చూసారా పైకి ఒకటి లాగారా దాని లోపలికి వెళ్లి వెనకాల అదే ఏదైతే ఫస్ట్ తీశారో దాన్ని పట్టుకొని ఇలా కిందకి దారం ఇలా లాగేయండి లాగేసిన తర్వాత కిందకి ఇలా అనండి ఒకవేళ రాకపోతే గోరుతో కొంచెం ఇలా ఇలా అనండి చాలు ఇది కిందకి వచ్చేసింది ముడి పడిపోయింది ఇక రాదు నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది మిర్రర్ కూడా దాంతోనే సంబంధం ఉంది చైన్ తోనే ఇది అయిపోతే మేము మెలికుట్లోకి వెళ్ళిపోదాం మార్వోడి వర్క్ లోకి వెళ్ళిపోదాం ఈ చూడండి కరెక్ట్ గా మిర్రర్ కుట్టడం చూపిస్తున్నాను మీకు కరెక్ట్ గా లాక్ చేయండి కరెక్ట్ గా లాక్ చూసారా చుట్టుపక్కల ఇలా లాక్ టైట్ అయిపోవాలి కరెక్ట్ గా ఇలా లాక్ చేసి ఒక్కసారి చైన్ ఇలా తిప్పేయండి దగ్గర ఆనిచ్చి తిప్పేసి మీరు కరెక్ట్ గా నేను చెప్పిన లాకే చేయండి చూడండి లాగా తీసా అది పట్టుకున్నా ఫస్ట్ది కిందకి లాగేసా లాక్ అయిపోయింది ఈ మిర్రర్ అనేది నేర్చుకోండి ఈ మిర్రర్స్ అనేది కుట్టడం వచ్చేయాలి మీకు ఇక ఇది మీ 10 సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది అసలు మీరు ఇది తీయలేరు అన్నమాట మై డియర్ ఫ్రెండ్స్ ఇవి రేక్ మిర్రర్ అన్నమాట రేకు మిర్రర్లైనా వజ్రనల్ మిర్రర్లైనా నేను కుట్టే ప్రాసెస్ ఒకటే ఈ రేకు మిర్రర్లు నేను గమ్ముతో అంటించాను చూడండి ఇది గమ్ముతో ముందు నేను అంటించాను అన్నమాట ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను మళ్ళీ చూపిస్తున్నాను మీకు తెలియడానికి ఒకసారి చూడండి ఒకటి వేయండి రెండు వేయండి మూడు వేయండి నాలుగేండి ఐదు ఆరుకి లాక్ అయిపోవాలి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు కరెక్ట్ గా చైన్ ఆనిచ్చి కుట్టేయండి అసలు మీకు ఈ మిర్రర్ అనేది ఇక బయటికి రాదు అర్థమైంది కదా ఈ మిర్రర్ అనేది వచ్చేయాలి మీ థ్రెడ్ వర్క్ చేస్తే ఇంకా ఫినిషింగ్ గా వచ్చేది ఓకేనా రైట్ చూడండి మళ్ళీ లాస్ట్ సారి చూపిస్తున్నాను ఇది లాక్ కూడా వచ్చేయాలి మిర్రర్ కూడా వచ్చేయాలి మీకు వర్క్ మీ మిర్రర్స్ తెచ్చుకొని అతికించుకొని ముందు చేసుకోండి ఇది చూడండి చూడండి ఎలా చేస్తున్నాను పక్క నుంచి దాని మీద వెళ్తుందన్నమాట ఒక కుట్టు ఇలా టైట్ గా లాక్ చేసుకుంటూ వెళ్ళాలి ముందు చుట్టు మాత్రం పెద్ద పెద్ద చేస్తున్నాను చూసారుగా చుట్టు చుట్టు పెద్ద పెద్ద చేసా లాక్ చేసా తర్వాత చైన్ అనేది చేస్తున్నాను చైన్ అనేది చూపిస్తున్నాను అన్నమాట చైన్ అనేది చేస్తున్నాను అన్నమాట చూడండి ముందు పెద్ద పెద్ద చేసా దాన్ని కట్టేసాను అన్నమాట వేసి టైట్ గా ఇప్పుడు చైన్ వేసా ఇప్పుడు లాస్ట్ సారి చూడండి కుట్టు ఇది ఏం లాక్ అయ్యడం ఇది చేసిన తర్వాత మేము మా కుట్టులోకి మా రూడీలోకి మెల్లి కుట్టులోకి వెళ్ళిపోదాం ఇది చూడండి ముందు లాగిన కుట్టు మీద ఇలా లాగి కింద చేయి లాగడమే ఇది లాక్ అయిపోయింది ఇక కుట్టు లాక్ అయిపోయింది ఇక కాకపోతే మీకు కొందరికి రాకపోతే వేలుతో ఇలా లాక్కోండి దారం పైది కిందకి వెళ్ళిపోయింది అయిపోయిందా లాక్ అయిపోయింది ఇక రాదా అసలు ఫ్రెండ్స్ ముందు కింద నుంచి దారం తీశారుగా మొదటి దారము ఇప్పుడు కుట్టులోకి వెళ్ళిపోదాం ఇది మారువుడి కుట్టు అంటారు ఒకసారి మారువుడి అనేది ఎలా కుడుతున్నానో చూడండి
ఇదేంటి చైన్తోనే సంబంధం ఉన్న కుట్లాగా అనిపిస్తుంది అంటే ఇది ప్రాక్టీస్ అన్నమాట ఇది బొంబాయిలో మేము 22 సంవత్సరాల క్రితం చేసిన ప్రాక్టీస్ కుట్లు గురించి మీకు కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ తీసుకెళ్తున్నాను మారోడి అంటే ఏంటో చూడండి కరెక్ట్గా మారోడి అంటే ఇలా రింగులు చిన్న చిన్నవి తిరుగుతూ ఒక సమానంగా వెళ్ళాలి ఒక రకంగా కాదు ఒక సమానంగా వెళ్ళాలి ఈ పూర్తి మ్యాంగో ముందు ఏంటంటే చైన్తో సంబంధం ఉన్న కుట్లలో వెళ్ళిపోవాలన్నమాట ముందు మారోడి అంటారు ఈ మారోడి ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఏమేమి యూస్ చేస్తారు వెరైటీస్ చూపిస్తానన్నమాట ఇది ఏంటి చైన్తో సంబంధం ఉన్న కుట్లు అంటారు కానీ ఫినిషింగ్ వచ్చింది మీకు చేయి తిరిగిద్ది ఎక్కడ మీకు ఈ కుట్లు నేర్పించరు కానీ కుట్టు యొక్క విశిష్టత ఏంటో మీకు చూపిస్తానన్నమాట చూద్దాం ఇది కూడా మారోడియే ఇది మిర్రర్ కుట్టిన తర్వాత చుట్టు తిప్పామన్నమాట ఇది కూడా మారోడియే ఇది కూడా మిర్రర్ కుట్టి చుట్టూ తిప్పావన్నమాట ఇది చేస్తే ఫినిషింగ్ వచ్చింది జర్దోసిలో కూడా మారోడి ఉంది చూపిస్తున్నాను ఇది జర్దోసి స్ప్రింగ్లో మారోడి అన్నమాట ఇది జర్దోసి స్ప్రింగ్ ఇవి జర్దోసీస్లో చేశారు మీరు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిద్ది ఏ కుట్లయితే మారోడి అంటే చుట్టూ తిప్పుకుంటూ సన్నగా వెళ్ళడం ఎంత ఎంత నిదానంగా వేస్తామో అంత క్వాలిటీగా వచ్చింది ఇది మెల్లి కుట్టు కూడా అంటారు దీన్ని ఈ మారోడి ఎందుకు నేర్పిస్తున్నానంటే ఫినిషింగ్ మీకు చెయ్యి బాగా ఆడిద్ది ఇది నేర్చుకోండి మిర్రర్ కూడా చూపించాను ఆ మిర్రర్స్ తెగ కుట్టేయండి అవి స్టాండర్డ్గా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ చైన్లో చాలా రకాలు ఉన్నాయి ఆ చైన్లో ఉన్న రకాలన్నీ వచ్చేయాలి ఇది మారోడి అంటారు దీన్ని మెల్లికుట్టు అంటారు ఇది ఏంటంటే మీకు ఎవరు నేర్పించారు ఎక్కడ నేర్పించారు అని చెప్పాలంటే ఫినిషింగ్ రావాలంటే చేతిలో కూడా మంచి వర్క్ యొక్క టాలెంట్ రావాలంటే ఈ ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ అవ్వాల్సిందే చిన్న నుంచి పెద్దదాకా వెళ్ళాలి మేము ఇది దీంట్లో చాలా కుట్లు ఉన్నాయి మీరు 10 క్లాసులు అయ్యే లోపలికి మంచి మగ్గం వర్కర్ అయిపోతారు నాకు తెలిసి దేవుడి దయ వల్ల మీరు అర్థం చేసుకోండి ఇది మారోడి అంటారు జర్దోసితో కూడా కుట్టవచ్చు ఇంత ఇంత ముందు కూడా చూపించాం మీకు ఈ మారోడి కుట్టుకుంటూ వెళ్ళి దీంట్లో ఒక్కొక్క పూస పెట్టేయండి కుట్టుకోండి మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా కుట్టుకోండి పూస పూస కుట్టేయండి ఇలా మ్యాంగోస్ కుట్టి ఇలా మీరు ఎంత రౌండ్ తిప్పుతారో అంత ఫినిషింగ్ వచ్చింది అంత చెయ్యి కదిలిద్ది అన్నమాట మీకు ఎవ్వరు ఇది నేర్పించారు ఎందుకు నేర్పించారంటే వాళ్ళకి ఫినిషింగ్ అనేది రావడం అనేది ఎవరికి రాదు ఎందుకు రాదు ఈ మెలికలు తిప్పితేనే ఫినిషింగ్ వచ్చింది మీరు ఎంత ఇంట్రెస్ట్గా మెలికలు తిప్పుతారో అంత ఇంట్రెస్ట్గా మీకు ఇది వచ్చింది అన్నమాట ఫినిషింగ్ వచ్చింది అన్నమాట మీరు ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారనేది ఈ మారోడి కుట్టే చూపించింది మీకు ఎలా ఎలా చేస్తున్నారనేది అది ఈ కుట్లో ఫినిషింగ్ ఉందంటే మీకు వర్క్ వచ్చినట్టే ఒకసారి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది 12,000 పెట్టి 8,000 పెట్టి నేర్చుకుంటున్నారు వాళ్ళు ఈ చైన్లోని ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పరు ఎందుకు చెప్పరంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు వాళ్ళు పని చేసామా ఏదో నేర్పించేసామా నాలుగు సూదులు అమ్మేసామా అనేది వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు వాళ్ళ డబ్బులు వచ్చాయని చూసుకుంటారు కానీ ఇంత పూర్తిగా ఇంత క్లారిటీగా అనేది ఎవరు చెప్పరు ఎందుకు చెప్తున్నానంటే నేను నాలాగా మీకు ప్రొఫెషనల్గా తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో నాకు కష్టపడుతున్నాను అన్నమాట ఈ కష్ట వ్యవహారాన్ని మీరు ఇది చేయకుండా కష్టపడి మీరు నేర్చుకుని మీరు ముందుకెళ్తారని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రతి క్లాస్ కూడా నేను చేస్తున్నాను ఈ ఒక కుట్టు మీదే ఈ మారోడి కుట్టు అనేది ఒక చైన్లోని ఎన్ని కుట్లు ఉన్నాయంటే ఇంకా ముందు ముందు ఎన్ని కుట్లు ఉన్నాయో మీకు అర్థమవుతుంది అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే నాలాగా ప్రొఫెషనల్ లాగా మీరు సొంతంగా మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ కుట్టుకోవాలని చెప్పి ఆశతో కోరికతో మీకు నేర్పిస్తున్నాను ప్రతి కామెంట్ అనేది నా ఛానల్లో చూస్తున్నాను అన్నమాట అందరి చాలా సంతోషం వేస్తుంది చాలామంది కుట్లు వాట్సాప్ చేస్తున్నారు ఫోటోలు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఏంటంటే నాలాగా ప్రొఫెషనల్గా చేయాలని చెప్పి మారోడి వర్క్ అనేది చూపిస్తున్నాయి మారోడి వర్క్ అనేది తక్కువ చేయమాకండి ఇది ఎంత తిప్పి ఎంత వర్క్ చేస్తారో ఎంత మీరు హార్డ్ వర్క్ చేస్తారో అంత ఫినిషింగ్ వచ్చింది ఈ మారోడిలో ఎంత హార్డ్ వర్క్ ఎంత కష్టపడతారో అంత మీరు సాధిస్తారు ఈ మారోడిలో అర్థం చేసుకోండి మీకు 10,000 కాదు 15,000 పెట్టినా కూడా మీరు బయట నేర్చుకున్నా కూడా ఇన్ని కుట్లు ఉంటాయని వాళ్ళు చెప్పరు ఏంటో నేర్పించేస్తారు పంపించేస్తారన్నమాట అందుకని ఏంటంటే నాలాగా ప్రొఫెషనల్ లాగా మీకు ఫినిషింగ్గా వర్క్ రావాలని చెప్పి ఉద్దేశంతో ఒక సంకల్పంతో గట్టి సంకల్పంతో నేను ఈ కుట్లని మీకు నేర్పిస్తున్నాను అర్థమైందిగా ఏదైనా ప్రశ్నలు ఏమైనా సమాధానాలు కావాలంటే కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది మాత్రం మర్చిపోమాకండి హ్యాండ్ అనేది హ్యాండ్ యొక్క ఎక్సర్సైజ్ అసలు వదలొద్దు మీరు 10 క్లాసులు అయ్యే వరకు హ్యాండ్ ఎక్సర్సైజ్ వదలొద్దు మీకు ఫినిషింగ్ రావాలంటే ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలి ఏ కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఏం చేయండి అంటే డిస్క్రిప్షన్లో బాక్స్లో ఫస్ట్ క్లాస్ యొక్క వీడియో ఉంది ఆ వీడియో చూసి ఇది చూడండి లేకపోతే మీకు మగ్గం వర్క్ రాదు నేను క్షుణ్ణంగా కరెక్ట్గా దాంట్లో ఉన్న రహస్యాలన్నీ మీకు నేను స్వార్థం లేకుండా మీకు వేస్తాను అన్నమాట అందరికీ వేస్తాను మీ ప్రశ్నలు మీ సమాధానాలు మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తూనే ఉన్నాను మై ఫ్రెండ్స్
అన్నీ గమనిస్తూనే ఉన్నాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య, ఇది చెప్పండి అది చెప్పండి అని కామెంట్స్ పెడుతున్నారు. నాకు చాలా మనసుకి చల్లదనం అనిపిస్తుంది. అన్నయ్య మీరు చాలా మాకు కష్టపడి నేర్పిస్తున్నారని చెప్పి హ్యాపీగా పెడుతున్నా. ఒక్కొక్క కామెంట్స్ వింటున్నాను, కొందరికి రిప్లై ఇచ్చినా కొందరికి లైక్ చేసినా కాకపోయినా ఏది చేసినా కూడా కంపల్సరిగా అన్ని కామెంట్స్ నేను కల్లారా చూస్తున్నాను అన్నమాట. చూసి మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ కుట్లని ఈ క్లాస్ అనేది మొదలుపెట్టాను. మీరు దయచేసి మీరు కష్టపడడం కావాలి. నాకు యూట్యూబ్ ఛానల్ గురించి నాకు ఏం లేదు. నాకు ఏంటంటే ఈ నేను సమాజంలో ఈ విద్య అనేది స్వార్థం లేకుండా నలుగురికి అందజేశానని పుణ్యం నాకు కావాలని చెప్పి నేను మనసారా ఒక సంకల్పంతో ఈ విషయం అనేది నేను చేస్తున్నాను అన్నమాట. మీరు అర్థం చేసుకోండి. క్లాసులు పర్ఫెక్ట్గా మీరు కంటిన్యూగా 1x1 వెళ్తూ ఉండండి, కష్టపడుతూ ఉండండి. ఎంత కుడితే అంత చెయ్యి ఫినిషింగ్ వచ్చింది. అర్థమైందా? మీరు రెండు దారాలు కలిపి కుట్టొద్దు దయచేసి. ముందు కాటన్ దారం జరి అంతే. ఫస్ట్ మీరు రెండు దారాలు కట్ అయిపోతున్నాయని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దయచేసి మీరు వెళ్ళొద్దు. మీరు చెప్పేది ఏంటి, మూడో క్లాసు అయిపోయిన తర్వాత కంప్లీట్గా నాలుగో క్లాసు అయిపోవడానికి వచ్చి చూసారా, అప్పుడు రెండు దారాలు తీసుకుందాం మేము. అప్పుడు దాకవద్దు దయచేసి. మీరు ఇలాంటి ప్రయోగాలు చేయవద్దు. ఈ మారువడి అనేది కుట్టండి, ఎంత కుడితే అంత చేయి తిరిగిద్ది మీకు. నేను ఏంటంటే మీకు ప్రతీదీ క్షుణ్ణంగా కరెక్ట్గా నాలాగా ప్రొఫెషనల్గా తయారు చేయాలని చెప్పి నేను నాకు కష్టపడుతున్నాను అన్నమాట. దయచేసి మీరు ఈ వీడియోని మీరు కరెక్ట్గా న్యాయం చేయాలంటే ముందు కుట్టండి. ఎంత కుడతారో అంత ఫినిషింగ్ వచ్చింది. ఓకేనా? లాస్ట్గా నా యొక్క సలహా ఏంటంటే, ఇవి సమానంగా వచ్చాయంటే ఫినిషింగ్ వచ్చినట్టు. మీరు పెద్ద పెద్ద వేయండి, పర్లా మీరు పెద్ద పెద్ద వేయండి, చిన్నవి వద్దు. పెద్ద పెద్ద వేయండి, పెద్ద పెద్ద కుట్టండి, ఎడాపెడా కుట్టండి. ముందు కుట్టడం మాత్రం మొదలుపెట్టండి. ముందు ఎడాపెడా పెద్దవి చిన్నవి తిప్పినా పర్లా, ముందు మాత్రం అలాగే తిప్పండి. రెండో రోజు ఏంటి తెలుసా, రెండో రోజు సమానంగా కుట్టడానికి ప్రయత్నం చేయండి. మూడో రోజు ఇంకా ఫినిషింగ్గా వచ్చేటట్లుగా మైండ్ ఉపయోగించండి. అప్పుడు మీరు లైన్లో పడిపోయినట్టే ట్రాక్లో. అప్పుడు దాకా నేను రెండు రోజులకు ఒక వీడియో పెడతా. మీరు ఏంటి మూడు రోజులు అయిపోయింది ఒక రోజు అయిపోయింది వీడియో పెట్టలేదని కాదు, మీ ఎందుకు మీకు టైం ఇస్తున్నానంటే మీరు 1x1 కరెక్ట్ టైంకి నేర్చుకుని కరెక్ట్గా రెండో వీడియోలోకి మూడో వీడియోలోకి క్లాస్ నాలుగులోకి వెళ్ళిపోవాలని చెప్పి నా ఉద్దేశం. మీకు చిన్న పెద్ద అని కాదు, కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎంత కుడితే అంత ఫినిషింగ్ వచ్చింది, తిప్పుతూ వెళ్ళండి. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఒక దీంట్లో కన్ఫ్యూజ్ అయిపోతారు. పెన్తో గీసుకోండి కావాలంటే. ఈ మారోడి కుట్టుని పెన్తో చక్కగా గీసుకుని దాని మీద కుట్టండి, పర్లా కుడుతూ వెళ్ళండి. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ కుట్లోకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ క్లాస్లోకి. ఇంకోటి ఏంటంటే, మీకు తెలిసిన చుట్టాలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఆపదలు ఉన్నవాళ్ళు పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేయండి, వాళ్ళ గురించి ఆరా తీయండి. మేము ఒక 4 గంటలు 3 గంటలు సినిమాల్లో తీసేస్తాం, టైం వేస్ట్ చేసేస్తాం. కనీసం ఇలాంటి కార్యాలు చేసుకుంటే కనుక మా ఆయుష్ పెరిగిద్దండి. ఆ ఆయుష్ పెరిగిద్ది మా తల్లిదండ్రుల యొక్క మా తల్లిదండ్రులకు కూడా ఆ పుణ్యం వెళ్ళిద్ది అన్నమాట, సంతానం చేసిన పుణ్యాలన్నీ. ముందు మీ చుట్టాలు ఎవరైతే బలహీనతలు ఎవరైతే ప్రాబ్లమ్స్లు ఉన్న వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయడానికి కొంచెం ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే మీరు ఆయుష్ పెరగడమే కాదు, మీ తల్లిదండ్రులు కూడా పుణ్యం ఆ పుణ్యం అనేది తగిలింది. మీరు దయచేసి మీరు ఏ మంచి పని చేయడానికైనా ముందు ఉండండి. వేస్ట్గా టైం వేస్ట్ చేయవద్దు. ఏది కష్టపడినా మంచి సంకల్పంతో కష్టపడండి, దేవుడు మీకు మంచి చేస్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్ వీడియోతో నేను నెక్స్ట్ కుట్టుతో మీ ముందు వచ్చేస్తాను. అప్పుడు దాకా నాకు సెలవు ఇవ్వండి. మీరు దయచేసి ఏది తక్కువ అంచనా ఏమాకండి, ఇది వచ్చింది రాలేదు అని చెప్పి మీరు ఇది ధైర్యం మాత్రం వెనకడుగు ఏమాకండి. ఎందుకు వేయకూడదు అని చెప్తున్నాను, ఒక గడ్డి పరక కూడా ఒక ఉద్దేశం ఉంది. వేస్ట్గా ఒక గడ్డి పరక కూడా లేదు. ఈ కరివేపాకు అని చెప్పి వేస్ట్గా తీసి పారేస్తారు దేంట్లో నుంచి, ఆ కూరగాయల నుంచి. ఆ కరివేపాకు ఏంటి అని చెప్పి కూరలోంచి తీసి పారేస్తారు. ఆ కరివేపాకు ఏమనుకుంటున్నారు, అది నమిలి తిన్నారనుకోండి కరెక్ట్గా, అసలు లైఫ్లో మీకు క్యాన్సర్ రాదు. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కరివేపాకు అని చెప్పి దాన్ని వేస్ట్ అని చెప్పి తీసి పారేస్తారు. దాని విలువ తెలిస్తే మాత్రం అసలు కరివేపాకు ఆకుని కూడా ఎవరు వదలరు, ముందు నమిలి తినేస్తారన్నమాట. లైఫ్లో క్యాన్సర్ రాదు కరివేపాకు నమిలి తింటే. అది ఏ వస్తువు కూడా ఒక ఉద్దేశం ఉంది. వేస్ట్గా ప్రపంచంలో ఏ వస్తువు కూడా వేస్ట్గా లేదండి, ఏదో ఒక కారణం వల్ల ఉంది అది. మీరు ఆ వాల్యూని గుర్తించండి, మిమ్మల్ని మీ వాల్యూని గుర్తించండి. ఈ చూడండి, వర్కర్స్ లేక మేడమ్స్ వందల మంది నా దగ్గర ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, వర్కర్స్ని పంపించండి అని చెప్పి. నేను ఎవరిని ఇవ్వలేను, ఎందుకంటే చాలామంది మా ఆంధ్ర వాళ్ళు లేరు ఈ ఫీల్డ్లో. ఎవరు ఆంధ్ర వాళ్ళు కుట్టేవాళ్ళు లేరు. లేక మా మేడమ్స్ బొంబాయి నుంచి యూపీ నుంచి ఎక్కడెక్కడో నుంచి తెప్పించి రోజుకి 900 ఇచ్చి గ్యాస్ బండ ఇచ్చి రూమ్ ఇచ్చి వాళ్ళకి బతిమాలి రోజుకి ఓవర్ టైంకి 100 రూపాయలు గంట 120 రూపాయలు గంట డిమాండ్ చేస్తారు. నానా ఇది చేస్తే డీలాగా చేస్తారు, వర్క్ సరిగ్గా చేయరు.
అలా చేసి బతిమాలి చాలా మందికి పిలిపించుకొని మా ఆంధ్రాలో ఉన్న మేడమ్స్ అందరూ నానా తిప్పలు పడుతున్నారు. అర్థమైంది కదా? దీనికి ముందు చాలా సబ్జెక్ట్ ఉంది, మీరు నా క్లాసుల్ని ఫాలో అవ్వండి. ఇది ముడికుట్టు అనేది ఏంటంటే మెలికుట్టు అనేది మారుడి అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ కుట్టులోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లాస్ దాకా మీరు వెయిట్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. మీ ఏదైతే మీ కామెంట్లో ఏదైతే మీకు ప్రశ్నలు ఉన్నాయో అన్నీ పెట్టండి, నేను అయినంత వరకు సమాధానం చెప్పడానికి చూస్తాను. అన్నీ చూస్తున్నాను, అన్నీ గమనిస్తున్నాను, నేను ఏది వదలట్లేదు. దయచేసి మీరు నేర్చుకోవాలని మంచి సంకల్పంతో కష్టపడండి, చాలు, మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోతారు. మీ ఫినిషింగ్ అనేది ఎంత తిప్పితే ఎంత చేస్తే అంత ఫినిషింగ్ వచ్చిందండి ఈ వర్క్లో. అది దీని యొక్క గొప్పతనం, మీరు అర్థం చేసుకోండి. మేము బొంబాయిలో నేర్చుకున్న పద్ధతి ప్రకారం నేర్పిస్తున్నాను. ఆ మాన్యువల్ అనేది తయారు చేశాను ప్రతి కుట్టుది, దాన్ని ఫాలో అయిపోండి. దేవుడి దయవల్ల మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. మీరు నా దాకా ప్రొఫెషనల్ అవ్వాలంటే కనీసం 7-8 క్లాసులు దాటాలి. దాటితే అప్పుడు నాలాగా ప్రొఫెషనల్ మీరు అయిపోతారు అని నా ఆశయం కూడా అదేనండి. నా సంకల్పం కూడా అదే. దయచేసి మీరు ఫాలో అయిపోండి. నెక్స్ట్ క్లాస్ దాకా సెలవు తీసుకుందాం.